నమస్కారం ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం మన పూర్వీకులు పాటించిన ఆచారాలు శాస్త్రాలు ధర్మాలు అనుసరించే క్రమంలో మనకు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి వాటిని ప్రేక్షకులు మాకు ఉత్తరాలు ఈమెయిల్స్ ద్వారా పంపించారు వీటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య మల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు ముందుగా వారిని పరిచయం చేసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మొదటి ఉత్తరం చూద్దాం గురుగారు రామం రామంగారు బట్నవెల్లి నుంచి రాస్తున్నారు ఏ దుక్కును వెళుతూ ఏం జపిస్తే ఏ కార్యం సిద్ధిస్తుంది తెలియజేయగలరు అని అడుగుతున్నారు ఇప్పుడు బడికి వెళ్ళే పిల్లవాడికి బడికి వెళ్ళడానికి ఉత్సాహం కలగడానికి ఆ బడికి వెళ్ళేటప్పుడు ఏదో రెండు బిస్కెట్లు ఇవ్వడమో చాక్లెట్లు ఇవ్వడమో చేస్తే చాక్లెట్ల కోసం బిస్కెట్ల కోసం బడికి వెళ్ళడు కానీ అది మొదట్లో ఉత్సాహం కలగడానికి అనమాట తర్వాత నెమ్మదిగా బడికి వెళ్ళడం తోటి విద్యార్థులతో ఆడుకోవడం గురువుగారు చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వినడం ఇది ఆసక్తి పెరుగుతుంది అనమాట కానీ ప్రాథమిక దశలో ఏదో కొన్ని ప్రయోజనాలు కలిగించడం అలాగే దైవ అనుగ్రహంతో మన కష్టాలు తీరతాయి ఇష్టాలు నెరవేరుతాయనే ఉత్సాహం కలగడానికి కొన్ని విధానాలు మన పెద్దవాళ్ళు ప్రవేశపెట్టారు అయితే ఏ వైపు విడితే ఏ దిక్కున విడితే ఏ మంత్రం చేపిస్తే ఈ ప్రయోజనం అనేది దిక్కుకినూ ప్రయోజనానికి సంబంధం లేదు పైగా ఆ దిక్కును ఎందుకు పెడతాం మంత్రం చెప్పించడం ఇంట్లో కూర్చొని చెప్పిస్తాం మరి దిక్ ప్రత్యేకించి దిక్కును వెళ్ళాల్సిన ఉంది దిక్కున వెళ్ళాల్సిన అవసరం ఉన్నప్పుడు మనకు పని ఉంటే ఏ దిక్కున వెళ్ళాల్సిన పని ఉంటే ఆ దిక్కు వైపు పెడతాం ఇప్పుడు మద్రాసు వెళ్ళాలంటే మద్రాసు వైపు వెళ్ళాలి కానీ మరి ఈ కలకత్తా వైపు వెళ్ళకూడదు ఎంతసేపు వెళ్ళాను కల మద్రా మద్రాస్ రాదు నేర సంస్థని కానీ అందువల్ల ఏ వైపు వెళ్ళాలో ఆ వైపు వెళ్తాడు కానీ ఈ దిక్కుకిని దైవాన్ని ఆరాధించే విధానానికి సంబంధం లేదు కాకపోతే ఏంటంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఫలాన దిక్కువైపుగా చేసే ప్రయాణం శుభప్రదమైంది అని మన శాస్త్రం చెప్పింది తస్మాత్ ఉత్తరతో అభిప్రయి జయంతి అని ఒక మాట ఉంది శాస్త్రంలో ఉత్తరం వైపుగా చేసే ప్రయాణం విజయాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కుగా చేసే ప్రయాణం శుభప్రదమైంది మంచి కలుగుతుంది క్షేమం కలుగుతుంది అని ఒక మాట ఉంది ఎందుకు ఆ మాట వచ్చింది అంటే మనం గమనిస్తే వివాహం జరిగినప్పుడు సప్తపది అనే పేరుతో అగ్ని చుట్టూ ఏడు అడుగులు నడుస్తారు వధూవరులు అది ఉత్తరం వైపుగానే నడక ప్రారంభిస్తారు మనకి వాస్తు శాస్త్రంలో కూడా గృహ నిర్మాణం చేసుకున్నారు ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు ఉత్తరం వైపు కాస్త ఎక్కువ ఖాళీ స్థలం ఉంచుతారు దక్షిణం వైపు ఎంత తక్కువ ఉంచాలో అంత మాత్రమే ఉంచి ఉత్తరం వైపు ఎక్కువ స్థలం ఉంచుతారు రేపు ఏదైనా పెరగవలసి వస్తే ఇల్లు పెంచుకుని ఇంకో గది వేసుకోవాలి అనుకుంటే ఉత్తరం వైపు పెంచుకుంటారు దక్షిణం వైపు పెంచుకోరు ఉత్తరం వైపుగా చేసే ప్రయాణం మంచిది దీనికి కారణం కూడా ఏమిటంటే దక్షిణ దిక్కు యమస్థానం కాబట్టి ఉత్తర దిక్కు కుబేరుడు అధిపతి కాబట్టి ఈ ధనాన్ని శుభాన్ని ఇచ్చే స్థానం కాబట్టి ఉత్తరం వైపుగా ప్రయాణం చేయండి ఈ విశ్వాసం ఏర్పడడానికి కూడా ఇంకో కారణం ఉంది అదేమిటి అంటే ఉత్తర ద్వార దర్శనం మన వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు దేవాలయంలో ఉన్న ఉత్తరం వైపు ఉన్న ద్వారంలో ఉంటారు మనం అటు వెళ్ళి దర్శిస్తాం ఉత్తరం వైపుగా దర్శిస్తాం ఈ ఉత్తరం అనే మాట ఉత్తుత్తరం ఉత్తరం అంటే ఉన్నదానికంటే శ్రేష్టమైంది ఉత్తమమైంది ఉన్నతమైంది గొప్పదైంది క్షేమాన్ని కలిగించేది శుభాన్ని కలిగించేది ఇలాంటి అభిప్రాయాల్లో ఉత్తరం అనే మాట వచ్చింది తర్వాత ఉత్తరం ఎక్కడుంటుంది దేశపటాన్ని చూస్తే ఉత్తరం పైన ఉంటుంది పైన ఉన్నది ఉత్తరం కింద ఉన్న దక్షిణం అని చెప్తారు కదా దేశపటానికి దేశపటానికే కాదు దేహపటానికి కూడా పైన ఉన్న సహస్రారం ఉత్తరం అన్నమాట కాబట్టి ఆధ్యాత్మికమైన ప్రయాణంలో కూడా ఉత్తరం వైపుగా అంటే కుండలిని శక్తిని ప్రచోదనం చేసి దిశగా చేసే ప్రయాణం శుభప్రదమైంది అనే అభిప్రాయం అంటే యోగ సిద్ధి కలగడమే శుభప్రదం ఈ అభిప్రాయంతో పాండవులు అరణ్యవాసం చేయవలసి వచ్చింది ఆ హస్తినాపురం నుంచి బయటకు వచ్చారు జోదంలో ఓడిపోయి ఏ వైపు వెళ్ళారయ్యా అంటే ఉత్తరం వైపు ఉన్న ఉన్న ద్వారంలో నుంచే బయటకు వచ్చారు ఉత్తరం వైపుగా అరణ్యవాస ప్రయాణం ప్రారంభించారు అని చెప్పింది మహాభారతం వ్యాస మహర్షి చెప్పారు వర్తమానపుర ద్వారా అభినిష్క్రమ్య పాండవా అని చెప్పారు వ్యాసులవారు అంటే పురద్వారంలో నుంచే బయటకు వచ్చారు అంటే ఉత్తరం వైపు నుంచే బయటకు వచ్చారు ఆ ఉత్తరం వైపుగా చేసే ప్రయాణం శుభప్రదమైంది రాముడు కూడా అరణ్యవాసం చేసేటప్పుడు అయోధ్య నగరం నుంచి వచ్చి అక్కడి నుంచి ఎటు వెళ్ళాడంటే ఉదంగ్ ప్రయయు ఉత్తరం వైపుగా ప్రయాణించాడు కాబట్టి సంప్రదాయం ఎక్కడ చూసినా మనకి ఉత్తర దిక్కుగా చేసే ప్రయాణం శుభప్రదమైంది మేలు కలిగించేది అనే మాట ఉంది కాబట్టి ప్రత్యేకమైన సందర్భాలలో చేసే ప్రయాణంలో ఉత్తర దిక్కుగా చేసే ప్రయాణం శుభాన్ని కలిగిస్తుంది అనేది సంప్రదాయం చెప్తున్నమాట అంతేగాని మామూలుగా నిత్యకృత్యంలో ఇటువైపే వెళ్ళాలి అంటే నా పని అటువైపు ఉంటే ఇటువైపు పెడితే ఆ పని జరగదు ఈ పని జరగదు పని చెడిపోతుంది అప్పుడు ఏ మంత్రం జపించినా ఏం ప్రయోజనం ఉంటుంది కాబట్టి మంత్ర జపం చేసే సాధనకి ఒక దిక్కువైపు చేసే ప్రయాణానికి పెద్దగా సంబంధం ఉంది అని అనుకోవాల్సిన పని లేదు ప్రత్యేక సందర్భాలలో ఆ దిక్కువైపుగా చేసే ప్రయాణం శుభప్రదం అందులో ఉత్తర దిక్కుని ఎక్కువ సందర్భాల్లో మనవాళ్ళు తెలియచేస్తున్నారు ఇంట్లో పూజా మందిరంలో ఈశాన్య దిక్కుగా కూర్చుని పూజ చేయాలి ఈశాన్యంలో ఈశ్వరుణ్ణి ఏర్పాటు చేసుకోవాలి దైవ మందిరం మందిరం ఏర్పాటు చేసుకోవాలి అనే ఒక సంప్రదాయం ఉంది ఇంకో చిత్రమైన మాట ఏమిటంటే జ్ఞానాన్ని ప్రసాదించే దైవంగా శివుడు ఉన్నప్పుడు ఆయన పేరు దక్షిణామూర్తి దక్షిణామూర్తిని ఆరాధించడం దక్షిణామూర్తి స్తోత్రం జగద్గురువులైన ఆదిశంకరులు పరమాద్భుతంగా రచన చేశారు ఆయన జానిస్తే జ్ఞానం వస్తుంది శివుడు జ్ఞానప్రదాతగా ఉన్నప్పుడు ఆయనకి దక్షిణామూర్తి అని పేరు దక్షిణామూర్తి అనే పేరు ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే ఆయన దక్షిణం వైపుగా తిరుగున్నాడు ఇప్పుడు దక్షిణం వైపుగా తిరుగున్న దైవాన్ని ఆరాధించాలని ఆయన ఎదురుగా కూర్చుంటే మనం ఎటు చూస్తాం ఉత్తరం వైపుగా చూస్తాం అన్నమాట కాబట్టి మనకు తెలియకుండానే ఆయన లౌకికమైన శుభాలను కూడా ఇస్తున్నాడు అసలైన శుభం ఆధ్యాత్మిక చింతన కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం కాబట్టి అది కూడా ప్రసాదిస్తున్నాడు అని చెప్పడానికి దక్షిణామూర్తి రూపాన్ని చెప్పారు అంతేగాని నిత్యకృత్యంలో దైనందినమైన క్రియాకలాపాల్లో ఈ దిక్కుగా ప్రయాణం చేయాలి అని శాస్త్రం అలాంటి మూర్ఖపు చాదస్తపు అర్ధరహితమైన విధానాలను ప్రవేశపెట్టనే లేదు ఎవరైనా చెబితే అది వీళ్ళు తయారు చేసినవి కానీ శాస్త్రం చెప్పింది మన సంప్రదాయం చెప్పింది కాదు మన సంప్రదాయం చాలా విశాలమైనది హేతుబద్ధమైనది తప్ప మనం అనుకునే మూఢ విశ్వాసాలు ఏవి ఆ సంప్రదాయంలో లేవు అని మనం గమనించాలి తస్మిన్ వాడు ప్రశాంతంగా కూర్చోవాలి ఏ స్థిరంగా కూర్చోవాలి ఓ దర్భాసనం మీద కూర్చోవాలి ఓ జింక చర్మం మీద కూర్చోవాలి ఏదో కూర్చుని స్థిరంగా కూర్చోవాలి స్థిరమాసనమాత్మన నాత్యుచ్చ్రితం నాతి నీచం చేల అజిన కుశోత్తరం అలా కూర్చుని ఏం చేయాలి తత్రైకాగ్రం మనఃిత్తేంద్రియక్రియ ఉపవిశ్య ఆసనే యుంజాత్ యోగం ఆత్మవిశుద్ధయే ఇది చెప్పిన మాట భగవద్గీతలో ధ్యానయోగంలో పరమాత్మ స్వయంగా కృష్ణ భగవాన్లు చెప్పిన మాట ఓ చర్మం మీద కానీ ఒక దర్భాసనం మీద కానీ కూర్చోవయ్యా మరి ఎత్తుగా కాకుండా మరీ కిందిగా కాకుండా ఉండే ఆసనం మీద కూర్చో ఇదేంటండి ఈ ఆసనం ఎంత ఎత్తు ఉండాలో కూడా ఈ ఏమిటి అర్థం లేకుండా అనిపిస్తుంది మరి ఎత్తుగా ఉండే ఆసనం మీద కూర్చోవడం అంటే అర్థం సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటాం మనం నేను చాలా గొప్పవాడిని వేదాలన్నీ చదివాను శాస్త్రాలన్నీ అధ్యయనం చేశాను నాకు తెలియని పురాణం లేదు నేను అన్ని స్తోత్రాలు చదివాను నేను చాలా గొప్ప భక్తుణ్ణి అసలు నేను చేసే అంత గొప్పగా ఎవరు చేస్తున్నారు కనుక అనే భావం ఒకటి ఉంటే అది ఎత్తుగా కూర్చోవడం అని అర్థం అనమాట నేను ఎందుకు నాకు నాకేం తెలీదు సంస్కృతం రాదు స్తోత్రం చదువుకోవడం తెలుగు పద్యం చదవడమే రాదు ఏ దేవుడికి రెండు చేతులు జోడించి దండం పెట్టడం తప్ప నేను ఎందుకు పనికిరాను దైవానుగ్రహానికి నాకు అవకాశమే లేదని నిరాశపడడం ఉందే ఇది ఆత్మ భావం సుప్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇది కూడా వద్దు దైవం అందరినీ అనుగ్రహిస్తాడని పాండిత్యంతో సంపదతోని అందచందాలతో పని లేకుండా నిర్మలమైన మనస్సును మాత్రమే చూస్తాడు అనే విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అహంకారానికి చూడలేదు న్యూనతాభావానికి చూడలేదు ఎత్తుగా కానీ పల్లంగా కానీ కూర్చోవద్దు అంటే అర్థం అది ఇక దర్భాసనం మీద కూర్చోవయ్యా జింక చర్మం మీద కూర్చోవయ్యా అంటే కూడా మావాడు ఒక ఢిల్లీ వెళ్ళాడండి దర్భాసనం తెస్తున్నాడు తెచ్చాక సాధన మొదలు పెడతా అని వాయిదా వేయడానికి పనికొస్తుంది కానీ అది ఉద్దేశ్యం కాదు దర్భ అంటే ముళ్ళు దైవాన్ని ఆరాధించేటప్పుడు ఆనంద పారవస్యం కలిగి ఒళ్ళంతా ఎత్తి రోమాలు నెక్కపొడుచుకుని ఒక దివ్య ఆనంద పారవస్యాన్ని అనుభవిస్తాడు అప్పుడు దర్భముళ్ళులాగా ఉంటుంది శరీరం ఆ స్థితిని సంపాదించుకోమని చెప్పడం ఉద్దేశం కానీ దర్భాసనం మీదే కూర్చోవాలి దర్భాసనం వచ్చేదాకా ఏ పని చేయను టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తా అనడం కోసం కాదు అలాగే చర్మం ఆసనం అన్నారు అసలు శరీరమే దాని మీద చర్మం ఉంది ఈ చర్మాన్ని ఇంకో చర్మం మీద కూర్చోబెట్టడమేగా అంటే చర్మం అనే ఆసనం సిద్ధంగానే ఉందయా ఇంకా ఆలస్యం చేయకుండా సాధన ప్రారంభించు అని చెప్పడానికి ఏర్పాటు చేశారు తప్ప వీటిని మూఢనమ్మకాలుగా మార్చుకుని ఇందులో పడి కొట్టుకుంటూ ఈ వస్తువులు ప్రధానం అనే దృష్టి వద్దు అని చెప్పడం కోసం చెప్పారు అందువల్ల ఎప్పుడూ కూడా జప సాధన ఓ చోట కూర్చుని చేసేది కానీ ప్రయాణం చేస్తూ చేసేది కాదు ప్రయాణం చేస్తూ ఏం చేయొచ్చు అంటే ఓ నామపారాయణ చేసుకుంటూ దైవ భావనతో ఉండొచ్చు అది ఎప్పుడూ మంచిది అది ఏ దిక్కుగా వెళ్ళినా ఆ దిక్కు వైపున ఉన్న అరిష్టాలు ఏమైనా ఉంటే వాటిని కూడా తొలగింప చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఆ దైవానికి దైవ నామానికి దైవ చింతనకు ఉన్నాయన్న పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రయాణం చేస్తే దక్షిణ దిక్కువైపు ప్రయాణం చేసిన యముడు కూడా పక్కకి తప్పుకుని దారిస్తాడు తప్ప అడ్డుకోడు ఈ విశ్వాసం ప్రధానంగా కావాలి విశ్వాసమే భగవంతుడు విశ్వాసమే భక్తి విశ్వాసం లేకుండా మొక్కుబడిగా చేసే పూజల వల్ల అర్చనల వల్ల పారాయణల వల్ల ఏమీ ప్రయోజనం లేదు మొక్కుబడిగా కాక మక్కువ పడి దైవాన్ని ఆరాధించే విధానాన్ని మన సంప్రదాయం మనకు అనుగ్రహించింది అటువంటి గొప్ప సంప్రదాయంలో మనం ఉన్నందుకు చాలా సంతోషించాలి ఇది మన అదృష్టంగా భావించి మన ఉత్తరం చూద్దాం రాజేష్ గారు రాజమండ్రి నుంచి రాస్తున్నారు ప్రతి ఒక్కరి కనీస ధర్మాలేమిటి తెలియచేయగలరు అని అడుగుతున్నారు మానవుడుగా పుట్టినవాడు నిజానికి మానవుడే కాదు జీవులు అందరూ మానవులకి ఇప్పుడు ఈ కథలన్నీ మనం చదువుకునేది చెప్పేది వినేది మాట్లాడేది మానవులు కాబట్టి మానవులకు అని చెప్పారు ఈ మానవుణ్ణి ఏమన్నారంటే పురుషుడు అన్నారు పురుషుడు అంటే మగవాడు అని అర్థం కాదు జీవుడు అర్థం ప్రతి జీవుడు కూడా కొన్ని ధర్మాలు పాటించాలి ఈ ధర్మాలను ఏం చేశారంటే మొత్తం ఎన్ని రకాల మానవులు పాటించవలసిన ఉన్నాయో సంపాదించవలసిన ఉన్నాయో వాటిని నాలుగు రకాల విభాగాలు చేశారు ఇవి పురుషుడు సాధించవలసినవి కాబట్టి పురుషార్థాలు చతుర్విధ పురుషార్థాలు ధర్మము అర్థము కామము మోక్షము నాలుగు చెప్పారు ఇందులో మొట్టమొదటి ధర్మం ధర్మం అంటే ఏమిటి మానవుడు తాను ఏది ఆచరించాలో అదే ఆచరించడం ఇప్పుడు ఉప్పగా ఉండడం ఉప్పు యొక్క ధర్మం తీయగా ఉండడం పంచదార యొక్క ధర్మం అంతే కదా మానవుడు ధర్మం ఏమిటి మానవుడిగా ఉండడం మానవ ధర్మం మానవుడుగా ఉండడం అది వాళ్ళ లక్షణం అనమాట అంటే మానవుడిగా నేను ఉన్నానా లేదా మానవ రూపాన్ని పొంది పశువులాగా ప్రవర్తిస్తున్నానా మానవ దేహాన్ని కలిగి ఉండి రాక్షసుళ్ళగా ప్రవర్తిస్తున్నానా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ మానవుడుగా పుట్టిన నేను మానవుడిగా బతుకుతున్నానా లేదా మానవుడిగా ప్రవర్తిస్తున్నానా లేదా మానవుడిగా ఆలోచిస్తున్నానా లేదా అని తనకు తాను ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండడం మానవ ధర్మం అది మొట్టమొదటి ధర్మం ఈ ధర్మం మళ్ళీ రకరకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే తండ్రి తల్లిదండ్రుల పట్ల ఉండే ధర్మం గురువు పట్ల ఉండే ధర్మం భార్య పట్ల భర్తకి భర్త పట్ల భార్యకి ఉండే ధర్మం స్నేహితుల పట్ల బిడ్డల పట్ల సమాజం పట్ల పై అధికారి పట్ల తనగడ్డ కిందివాడి పట్ల అన్ని రకాలుగా ధర్మమే ప్రధానం అన్నింటిలో కూడా కిందివాడి మీద జాలి చూపించాలి ధర్మంతో కూడిన జాలి ఉండాలి పైవాడిని గౌరవించాలి ధర్మంతో కూడిన గౌరవం అయి ఉండాలి గౌరవం పేరుతో వాడి వల్ల కొన్ని ప్రయోజనాలు పొందని చాటుగా వెక్కిరిస్తూ ఉండడం కాక యజమానితో సక్రమంగా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి కాబట్టి అన్నింటికీ ధర్మమే ప్రమాణం దైనందిన జీవితంలో ఉదయం కన్ను తెరిచి నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేటంత వరకు అసలు మొత్తం జీవితంలో కన్ను తెరిచినప్పటి నుంచి కన్ను మూసేటంత వరకు మానవుడు ధర్మం ప్రకారమే బ్రతకాలి ధారణా ధర్మం ధర్మం అంటే ఆచరించేది దానికి వేదం ప్రమాణం శాస్త్రం ప్రమాణం సదాచారం ప్రమాణం శృతి స్మృతి సదాచార అని చెప్పారు శృతి అంటే వేదం ఆ వేదాన్ని అనుసరించి వచ్చినవి శాస్త్రాలు ధర్మశాస్త్రాలు ఇది మన పూర్వులు ఏవో ఆచరిస్తూ వచ్చారు మన పూర్వులందరూ ఆచరించగా 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 మన తాతల నుంచి తండ్రులకి తండ్రుల నుంచి మనకి వచ్చింది కాబట్టి ఆచరిస్తే వచ్చింది కాబట్టి దాని ఆచారం అన్నారు అది మంచి ఆచారం అయితే సదాచారం మా తాతగారికి ఏదో ఈ అలవాటు ఉండేదండి అది గొప్పది కాబట్టి మేము కూడా పాటిస్తాం అనకూడదు మంచిది అయితే దాన్ని అనుసరించాలి పొరపాటు అయితే తాతగారు చేశారు కదా అని నేను చేయకూడదు మా తాతగారికి చుట్ట కాల్చే అలవాటు ఉంది అబ్బో మా తాతగారు అలవాటు కదా ఆయన రెండు చుట్టలు కాల్స్తే నేను ఇరవై చుట్టలు కాలుస్తా అంటే ఆరోగ్యం చెడిపోతుంది చుట్ట నోట్లో పెట్టగానే రోగం చుట్టబెడుతుంది కాబట్టి ఈ పని స అందుకని ఆచారం అనకుండా సదాచారం మన పూర్వులు ఆచరించిన వాటిలో మంచి అంశాలు లోకోపకారకమైన అంశాలు దైవభక్తికి కలిగే అంశాలు దైవభక్తిని కలిగించే అంశాలు సమాజానికి ఉపయోగపడే పద్ధతులు వీటిని మనం అనుసరించాలి అందుకని వేదము ధర్మశాస్త్రము మన పెద్దలు పాటించిన ఆచారము శృతి స్మృతి సదాచారం ఈ మూడు ధర్మానికి ప్రమాణం వీటి ప్రకారం మానవుడు ఉండాలి మరి మానవుడు బతకాలి తాను బతకాలి ఎదుటివాడికి ఏదైనా ఇవ్వాలి అందుకు డబ్బు కావాలి అందుకని అర్థము ముందు ధర్మం చెప్పి తర్వాత అర్థం ఎందుకు చెప్పారంటే ఈ సంపదని ధర్మబద్ధంగా సంపాదించుకోవయ్యా సంపాదించుకుంటే ఏవో అవసరాలు ఉంటాయి కోరిక కామం అంటే కేవలం స్త్రీ పురుషుల మధ్య ఉండే కోరిక ఒకటే కాదు కామం అంటే అన్ని కోరికలు నాకు పదవి కావాలి అదో కోరిక ఇంత సంపద కావాలి అదో కోరిక కీర్తి కావాలి అది కూడా కోరిక ఈ కోరికలన్నీ కూడా తప్పు కాదు ధర్మబద్ధంగా ఉండాలి అడ్డదారిలో సంపాదించాలని కాకుండా ధర్మబద్ధంగా సంపాదించాలని కూడా న్యాయం ఇలా ధర్మాన్ని పాటిస్తూ ధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించి ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకుంటే ఏం జరుగుతుంది అంటే మోక్షం వస్తుంది మోక్షం అంటే ఓ ప్రదేశం కాదు మనస్సు హాయిగా ప్రశాంతంగా ఏవీ అతని మనస్సును బంధించకుండా మనస్సు ఏ విధమైన బంధాలకు లోబడకుండా విడుదల పొందుతుంది మనస్సు వాడికి ఆందోళన ఉండదు ఆవేశం ఉండదు పట్టుదల ఉండదు గందరగోళం ఉండదు కుతూహలం ఉండదు హాయిగా ఉంటాడు అదేగా మోక్షం అంటే ఒక రావణ మహర్షి దగ్గరికి వెళ్ళి గురువుగారు నాకేం వద్దండి సంపద వద్దు వద్దు ఏ కోరికలు లేవండి మోక్షం కావాలండి ఏం వద్దండి మోక్షం కావాలండి అందుటే ఆయన అన్నారట నీకు మోక్షం వచ్చింది ఏం వద్దంటున్నావు కదా అదే మోక్షం అంటే ఇంకేమీ అక్కర్లేదనే భావమే మోక్షం కాబట్టి మోక్షం వచ్చింది ధర్మబద్ధంగా అర్ధకామాల నిర్వహణ చేస్తే మోక్షం వస్తుంది ధర్మార్థకామ మోక్షాలు ప్రతి మానవుడు పాటించవలసిన కనీస ధర్మాలు ఇవి మనకు అలవాటు కావడం కోసం దానమని పరోపకారమని త్యాగమని కొన్ని విధానాలు మన వాళ్ళు ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టిన విధానాలకు పేర్లున్నాయి కానీ వీటన్నింటికీ లక్ష్యం మాత్రం చతుర్విధ పురుషార్థాలు మానవుడు తన జీవితంలో సాధించుకోవడానికి ధర్మబద్ధంగా జీవితాన్ని గడపడానికి కావలసిన ఏర్పాటు మన పెద్దలు చేశారు ఆ కనీస ధర్మాల్లో సాటివాడిని ఆదుకోవడం తనకంటే తక్కువ వాడి మీద జాలి కలిగి వాడికి ఏదైనా ఇవ్వడం ఇవన్నీ పరోపకారం పేరుతో దానం పేరుతో ఇలాంటివన్నీ వచ్చాయన్నమాట అనమాట ఎదుటివాడికి చేతనైతే ఉపకారం చేయగానే పొరపాటున కూడా ఎవరికి ఏ విధమైన అపకారము నీ మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఆలోచనల వల్ల వీడి దెబ్బతింటే బాగుండని ఆలోచన కలిగినా కూడా వాడికి అపకారం చేసినట్టే ఆలోచన వల్ల కానీ అంటే మనస్సు మాట చేత ఈ మూడు కూడా ఇతరులకు ఉపయోగపడేవిగా ఉండాలి కానీ ఇతరులకి కష్టం కలిగించేవిగా ఉండకూడదు అనేది మన శాస్త్రం చెప్పిన ధర్మ సంబంధమైన మాట కాబట్టి ఇది మానవుడు పాటించవలసిన కనీస ధర్మాలు ఇది అలవాటు కావడానికి ఉదయం నిద్ర లేవడం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం తెల్లవారుజామునే స్నానం చేయడం ఒక దైవ ఆరాధన ఇంట్లో వీలైతే ఇంట్లో దైవారాధన సంప్రదాయం ప్రకారం ఉపనయనం అయిన వాళ్ళైతే సంధ్యావందనం చేసుకోవడం అది కాని వాళ్ళైతే మామూలుగా పూజా విధానం ఓ దైవాన్ని గు ఓసారి స్మరించుకోవడం అనమాట దీపం వేసుకుని పని చేసుకుంటే ఎలా సౌకర్యంగా ఉంటుందో దైవ ఆరాధన చేసుకుని దైనందిన కార్యక్రమాలను ప్రారంభించుకుంటే అంత సౌకర్యంగా ఉంటుంది అందుకోసం ఇది చాలక ఏదో ఆలయానికి వెళ్ళి రావడం ఓ ఆలయానికి వెళ్ళి అక్కడి నుంచి పని పాటలకు ఉద్యోగానికో వ్యవసాయానికో వ్యాపారానికో వెళ్ళడం సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పని అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి శుచిగా శుభ్రమైన వస్త్రాలు ధరించి మళ్ళీ ఒకసారి గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం ఎందుకు పెట్టారు ఈ పద్ధతి అంటే ఉదయం పూట దైవానికి దండం పెట్టడం దేనికి అంటే ఈవేళ నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించే శక్తిని ప్రసాదించవయ్యా నేను వృత్తి చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా వ్యవసాయం చేస్తున్నా నా పని సక్రమంగా సాగేట్టు ధర్మబద్ధంగా సక్రమంగా బాగా జరగాలి ధర్మబద్ధంగా జరగాలి ఆ స్థితిని ప్రసాదించు అని ప్రార్థన ఉదయం పూట సాయంత్రం దేనికి ఏంటి నీ అనుగ్రహంతో ఇవాళ ధర్మబద్ధంగా నా కర్తవ్యం పాటించగలిగాను కృతజ్ఞత పెద్దవాళ్ళతో ఏదైనా పని ఉంటే ఏం చేస్తాం రెండు పళ్ళు తీసుకెళ్ళి నమస్కారం పెట్టి కాస్త ఈ పని చేసి పెట్టండి ఈ ట్రాన్స్ఫర్ ఇప్పించండి ఉద్యోగం చాలా ఇబ్బందిగా ఉంది అని అడుగుతాం ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేసింది మనం కోరుకున్న విధంగా ఆయన సహాయం చేశారు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి రెండు పళ్ళు చేతిలో పెట్టి నమస్కారం పెట్టి అయ్యా మీరు అనుగ్రహించారండి మీరు చేసిన ఉపకారం వల్ల నాకు పని జరిగిందని కృతజ్ఞత చెబుతాం మామూలు మానవుల విషయంలో ఎలాగైతే మొదట ప్రార్థన చివర కృతజ్ఞత సమస్త సృష్టికి పరిపాలకుడైన పరమాత్మని ఉదయం పూట ప్రార్థన సాయంత్రం పూట కృతజ్ఞత నిత్యకృత్యంలో భాగాలు అంటే ప్రతి మానవుడు పాటించవలసిన కనీస ధర్మం ఇది దైవం యొక్క అనుగ్రహంతో మాత్రమే ఈ బ్రతుకు నడుస్తోందన్న పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రతి అడుగు వేయడమే భక్తి అనిపించుకుంటుంది కాబట్టి అది రావడానికి మన మనస్సులో ఆ స్థితి ఉండడానికి ఈ విధానాలు మన పెద్దలు ప్రవేశపెట్టారు అలా వాటిని అర్థం చేసుకొని కనీస ధర్మాలుగా వీటిని పాటించడం అనేది ఉత్తమమైన మార్గం గురుగారు ప్రేక్షకులు అడిగిన సందేహాలకు చక్కటి సమాధానాలు అందించడమే కాకుండా ప్రతిరోజు మనం చేసే పనులు లేదా పెద్దలు చెప్పిన విధానాలను కూడా వాటికున్న నిగూఢ అర్థాలను ఆంతర్యాలను చాలా చక్కగా వివరించారు అదేవిధంగా ఇతిహాసాలు పురాణాల నుంచి కూడా ఆధ్యాత్మికత ముడిపడిన ఎన్నో విషయాలను వివరించారు ధన్యవాదాలు మంచిదమ్మా